अंदर की नमस्कार गौरव मुख्यमंत्री गारु श्री वैएस जगनमोहन गारु अध्यक्षतना टूरिज्म डिपार्टमेंट गुरिंची रिव्यू जरिगिंदी वीटिलो मुख्यंगा टूरिज्म पॉलिसी गुरिंची तर्वात राष्ट्रंलो ఒక 12 పాయింట్స్ లో కొత్తగా 7 స్టార్ హోటల్స్ కట్టాలి గవర్నమెంట్ తరపున గాని లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తరపున గాని తర్వాత ఈ టూరిజం ప్లేసెస్ ఎప్పటి నుంచి ఐడెంటిఫై ఎప్పటి నుంచి ఓపెన్ చేయాలి అనే వీటి మీద డీటెయిల్ గా 2 గంటల పైగా చాలా బాగా జరిగింది గత 5 ఇయర్స్ లో కూడా ఈ పాలసీ సరిగ్గా లేకపోవడం వలన इन्वेस्टर्स चाल मंदिर रे मैं वाल लीज रेंट्स तरवा मिगल इंसेंटिव्स पावर टारिफ इंडस्ट्री स्टेटस इवटी इवन चाला सानुकूल स्पंदी गौरव मुख्यमंत्री गारु टूरिज्म అన్ని రకాలుగా ప్రోత్సహించాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే విధంగా ఈ టూరిజం పాలసీని డిజైన్ చేయమని వారు సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు మరి ఈ రోజున అయితే డ్రాఫ్ట్ పాలసీ అప్రూవ్ అయిపోయింది వారి తోటి మరి ఫైనల్ గా ఒక రెండు రోజుల్లో తయారు చేసి ఫైనల్ పాలసీని वारे पॉलिसी इनॉग्रेशन जरूरत कैबिनेट अप्रूवल जरूरत रू ने 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిజం డిపార్ట్మెంట్ కి టూరిజం ప్లేసెస్ ద్వారా గాని హోటల్స్ ద్వారా గాని అలాంటిది రోజున 1.5 కోట్ల పడిపోయింది మరి ఇమిడియట్ గా ఓపెన్ చేయాలి అని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఓపెన్ చేయండి హోటల్స్ గాని రెస్టారెంట్స్ గాని టూరిజం ప్లేసెస్ గాని ఆర్కియాలజికల్ ప్లేసెస్ గాని అని వారు పర్మిషన్ ఉంటుంది జరిగింది మరి అవి కూడా ఓపెన్ చేసి ఎందుకంటే డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని ఈ టూరిజం ప్లేసెస్ మీద చాలా మంది కొన్ని వేల మంది మరి ఉపాధి పొందుతారు దానికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మూడోది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన అందమైన సముద్ర తీర ప్రాంతం ఇంకో పక్కన అందమైన అడవులు ఉన్నాయి నల్లమల ఫారెస్ట్ గాని ఈస్టర్న్ ఘాట్స్ గాని మరి అంటే ఎకో టూరిజం డెవలప్ చేయొచ్చు తర్వాత మంచి నదులు ఉన్నాయి ఇవన్నీ కూడా అలాగే టెంపుల్స్ ఉన్నాయి ఉత్తరాంధ్రలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి రాయలసీమలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి తర్వాత కోస్తాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ఈ రివర్స్ టూరిజం వాషింగ్ టూరిజం ఇవన్నీ వీటిలో బెస్ట్ ప్లేసెస్ ఒక 12 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు 12 ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తోటి ఉబరాయ్ లెవెల్ లో 7 స్టార్ హోటల్స్ ని 7 స్టార్ హోటల్స్ తో కన్వెన్షన్ సెంటర్స్ అక్కడ డిపిఆర్ సహాయం చెప్పారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆ 12 ప్లేసెస్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని తీసుకొచ్చి ఒక మంచి 7 స్టార్ రేటెడ్ రిసార్ట్స్ గాని హోటల్స్ గాని కట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో పెట్టే విధంగా కృషి చేయమని చెప్పారు తప్పనిసరిగా ఆ రకంగా మా అధికారులు గాని మేము గాని మా డిపార్ట్మెంట్ గాని కృషి చేసి తప్పనిసరిగా ఈ టూరిజం ని అంతర్జాతీయ మ్యాప్ లో పెడతామని తెలియజేస్తాను అలాగే మూడోది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఈ హోటల్స్ రిసార్ట్స్ ఎవరొతున్నారో రెస్టారెంట్స్ ఈ కోవిడ్ వల్ల గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఇబ్బంది పడ్డామని చెప్పారు వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ గాని తర్వాత కొన్ని ఇన్సెంటివ్స్ అడిగారు ఎగ్జిస్టింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది నాకు గాని మా సెక్రటరీ గారికి గాని అందరికి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దానికి కూడా సానుకూలంగా స్పందించి ముందుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారితోటి మా సెక్రటరీ గారిని మాట్లాడమని చెప్పారు మాట్లాడి మన రాష్ట్రానికి ఎంత అవుతుంది దాన్ని మీరు వర్కౌట్ చేయండి ఆ ఫైనాన్సెస్ అన్ని వర్కౌట్ చేసిన తర్వాత మీరు నా దగ్గరికి వస్తే వాళ్ళకి మాక్సిమం మన పరంగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేద్దాం కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా ఏం చేయాలో
కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్దామని దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. సో దానికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీటితో పాటు ఈ బాబు మ్యూజియం నిన్న విజిట్ చేయడం జరిగింది. విజయవాడలో చాలా బాగా వచ్చింది అది, ఎందుకంటే పెంగళ వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ప్లేస్ అది, హిస్టారికల్ ప్లేస్ అది. మరి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా వారిని ఇనాగ్రేట్ చేయమని చెప్పినప్పుడు వారు దానికి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే ఆ బాబు మ్యూజియం మరి ఇనాగ్రేషన్ చేయడం కూడా వారు ఒప్పుకున్నారని తెలియజేస్తారు. మరి వీటితో పాటు ఈ శిల్పారామంలో కూడా పులివెందులు కానీ తిరుపతి తర్వాత విశాఖపట్నం ఈ శిల్పారామాలు రెనోవేషన్ ఆ శిల్పారామాలను కూడా అందంగా తీర్చిదిద్ది ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆ శిల్పారామానికి మరి ఆకర్షించే విధంగా ప్లాన్స్ చేయమని శిల్పారామం డిపార్ట్మెంట్ కూడా వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ శిల్పారామం కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి వాటిని పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చి ఆ శిల్పారామాలను కూడా మరి అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా మాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ టూరిజంని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టూరిజం ప్లేస్ అన్నీ కూడా మరి కలకలాడే విధంగా తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.